సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ఫలక్నామా ట్రైన్ ప్రస్తుతం చేరుకుంది. మనం చూస్తున్నాం రైల్వేకి సంబంధించిన స్టాఫ్ ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళంతా కూడా దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అంటే ట్రైన్ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ఫార్మాలిటీస్ ప్రస్తుతం వాళ్ళంతా కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడిచే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది ఏంటి అనేది ప్రధానంగా అంటే ఏం సార్ ప్రమాదం జరిగినప్పుడు అలర్ట్ గా లేకపోయి ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. మీరు ట్రైన్ ఆపి ప్రయాణికులందరినీ కూడా దింపి క్షేమంగా కాపాడారు. అసలు ఏంటి ఎలా జరిగింది అసలు విషయం? ఎలా జరిగింది అంటే నాకు బండి ఆగిందండి. ఎవరు ఏసీపీ చేశారు, అలారం చైన్ పుల్ చేస్తారు కదా ఏసీపీ, ఏసీపీ చేస్తే బండి ఆగిందండి. బండి ఆగిన తర్వాత మనకి ఇక్కడ ప్రెజర్స్ డ్రాప్ అవుతాయి, సో దట్ బండి ఆగిపోయిన తర్వాత ఇమీడియట్గా మా అసిస్టెంట్ లోకో పైలట్ని వెనక్కి పంపించామండి. అంటే జనరల్గా మా కాన్సెప్ట్ ఏంటంటే ఏసీపీ అవుతుందని, ఏసీపీ అంటే అలారం చైన్. సరే వెనక్కి వెళ్ళేసరికి మా అసిస్టెంట్ ఏం చెప్పాడంటే పొగలు వస్తున్నాయని చెప్పారండి. పొగలు వస్తున్నాయని చెప్తే ఇమీడియట్గా మేము అదే ఈ ఫైర్ ఎస్టింగ్విషర్లు ఉంటాయండి మా దగ్గర, అంటే టు మంటను ఆర్పడానికి ఫైర్ ఎస్టింగ్విషర్లు ఉంటాయి కదా, వాటిని తీసుకొని వెనక్కి వెళ్ళామండి. వెనక్కి వెళ్ళాము, అప్పటికే బాగా విపరీతంగా కారు మేఘాలు కమ్మేశాయండి. అంటే బాగా థిక్గా అయిపోయింది. దాని తర్వాత ఫైర్ కూడా హెవీగా వచ్చిందండి. సరే ఇంకా గార్డ్ గారితో మాట్లాడుకొని ఎక్కడే ఎంతవరకు అయితే ఫైర్ ఉందో ఆ కోచులను అక్కడ వదిలేసి మిగతా కోచులను డిటెచ్ చేసామండి. ఎందుకంటే ఇప్పుడు అన్నిటికీ నిప్పు పట్టుకుంది అనుకోండి మొత్తం మళ్ళీ ప్యాసింజర్స్ అంతా ఇబ్బంది అవుతారు, ప్రాపర్టీ చాలా లాస్ అవుతుంది. సో దట్ ఆ పాటను అంతటిని ఏదైతే కాలుతుందో ఏదైతే బర్నింగ్ అవుతుందో దాన్ని అక్కడ విడిచిపెట్టేసి వదిలేసి మేము మిగతా పాటను తీసుకొచ్చాము. మీరు చూసినప్పుడైతే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాలేదు, ప్రాణహాని రైట్? ఇది ప్రస్తుతం లోకో పైలట్ చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అతను ప్రమాదానికి జరిగిన పరిస్థితిని మొత్తం కూడా అతను వివరిస్తూ ఉన్నాడు. అక్కడ ఏవైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించినవి ఉన్నాయో అతను చూసి వెంటనే అతను చెప్పడం జరిగింది. మీరు వెళ్ళినప్పుడు అక్కడ మంటల్ని చూసారండి, ఎట్లా ఉంది? ఇది ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నది. ప్రధానంగా పైలట్లను ప్రస్తుతం అయితే వాళ్ళు అధికారులు తీసుకొని పోతున్నారు. ప్రమాదానికి సంబంధించి ఎలా జరిగింది ఏంటి అనేది వాళ్లకు వివరించే ప్రయత్నం వాళ్ళు చేయడానికి తీసుకొని పోతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మరొకవైపు బోగీలకు సంబంధించి వాళ్ళు అంటే ఇక్కడ మనం చూస్తున్న ఏదైతే ప్రెషర్ కి సంబంధించిన ఉన్నాయో ఇవి అది ఏసీపీ అంటే ప్రమాదం జరిగిన వెంటనే ఆ బోగిల్లో ఉన్న వాళ్ళు చైన్ లాగడం తోటి వెంటనే ఇక్కడ వాళ్ళకి ప్రెషర్ కి సంబంధించిన మీటర్ ఇక్కడ కనబడుతుంది. దాంతో వెంటనే అసిస్టెంట్ లోకో పైలట్ ని అక్కడికి పంపించడం జరిగింది. అక్కడికి పంపించిన వెంటనే పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించి తమ దగ్గర ఉన్న ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా తాము వెంటనే మంటలు నాటే ప్రయత్నం చేశాము. కానీ అప్పటికే పొగలు ఎక్కువగా కావడం జరిగింది. దీంతో తాము ఏం చేయలేకపోయాము. ఆ తర్వాత మిగతా బోగిలని అంటే మంటలు అంటుకున్న బోగిలని అన్నింటిని కూడా వదిలేసి మిగతా భాగాలని అలర్ట్ అంటే అక్కడ వేరు చేయడం జరిగింది అనేది కూడా పైలట్ ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికైతే ప్రమాదం అయితే తప్పింది. ఇటు వెంటనే ఆ ప్యాసింజర్ కనుక ఒకవేళ చైన్ లాగకపోయి ఉంటే మాత్రం ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది. పొగని గమనించి ఆ వెంటనే చైన్ లాగడం ద్వారా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. ఈ సంఘటనలో మొత్తం 4 బోగీలు తగలబడ్డాయి. ప్రస్తుతం అయితే మిగతా బోగీలన్నింటినీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి తీసుకొచ్చారు అధికారులు. కెమెరామెన్ గణపత్ రాధాకృష్ణ, ఎన్టీవీ హైదరాబాద్.